ని మేము చూస్తూ ఊరుకోం, చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే 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 అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం, తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకీల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా వ్యవహారం నడుస్తా ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తా ఉన్నది. కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితం చెప్తా ఉన్నాం, ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు, ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు, వాటిని అమలు చేయండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న కూడా మీరు చూసినారు, యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని జుట్టు బట్టి లాగి మహిళా పోలీసులు మరి పడగొట్టినటువంటి పరిస్థితిని మీరు చూసినారు. ఇట్లా పోలీసులు ఇటువరకు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరించినటువంటి దాఖలాలు లేవు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొత్త ఒరవడి ప్రారంభమైంది. మరి ఇటువంటి అధికారం పోలీసులకు ఇచ్చి ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యమా కాకీల రాజ్యమా అనే విధంగా చేస్తా ఉన్నారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉందాం, మనం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి వచ్చినటువంటి వాళ్ళం. ఇదే కాకీల మీద ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం కాబట్టి మనం అదే స్ఫూర్తితో ముందుకు వెళ్దాం. అల్టిమేట్ గా మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలు బాగుండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు ప్రజల వరకు చేరే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.